కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెదలంక గ్రామంలో జగనన్న సురక్షిత కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్ సత్యనారాయణరాజు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెరుగైన వైద్యం కోసం ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మందులు పంపిణీ ఇవ్వడం జరిగిందన్నారు. పేదవాడిని ఆదుకోవాలని కోసమే వైద్యం ముందుకు తీసుకువచ్చారు. ఎటువంటి జబ్బు ఉన్నప్పటికీ ఒక రూపాయి ఖర్చు లేకుండా వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేడిశెట్టి చంటి, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెదలంక గ్రామంలో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఆరోగ్య సిబ్బంది, మా ఎన్ఎం గారు, మా ఆశా వర్కర్, అలాగే మా ఎమ్మెల్యేశ్వరి గారు, వీళ్ళందరూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, అలాగే రక్త పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళందరి పేర్లు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళకి ఈ క్యాంపుకి వాళ్ళని తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఎవరైనా ఒకవేళ ఆ టైంలో మిస్ అయితే కనుక వాళ్ళని మళ్ళీ వాలంటీర్స్ని పంపించి వాళ్ళని మరలా ఈ క్యాంప్కి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి 938 జనాభా ఉన్న కదలంకలో 360 మందికి మేము వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అలాగే వీళ్ళని చూడడానికి ఇక్కడున్న పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్త్రీల వ్యాధి నిపుణులు, అలాగే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు, అలాగే కంటి చూపు చూసే డాక్టర్ గారు కూడా రావడం జరిగిందండి. ఇంకా సచివాలయం సిబ్బంది, గ్రామ సర్పంచ్ గారు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ వచ్చిన జనాభా అందరికీ మంచిగా పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ సహాయ సహకారాలతో మేము ఈ పెదలంకలో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి మా దుగ్గుదూరు స్టాఫ్, అలాగే మా డాక్టర్ గారు జి స్వాతి గారు, అలాగే డాక్టర్ వై సుప్రియ, మేమందరము ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ జరిపించడం జరిగింది.